हाय पिल्ललो अंदर की नमस्कारम ई रोज मनमु मूडव तरगति तेलुगु पाठ्य पुस्तकमलोनी नाबाल्यम पाठं गुरिंची तेलुसुकुंदाम इदि नालुगो पाठानिकि संबंधिंचिन पाठं नाबाल्यम चित्रं चूडंडि आलोचिंचि मात्लाडंडि चित्रंलोनी सन्निवेशाल गुरिंचि मात्लाडंडि चित्रंलो एवरेवरु उन्नारु एमेम चेस्तुन्नारु మీరు ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా చూశారా దాని గురించి మాట్లాడండి పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి నా బాల్యం పొన్నెగల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు నేను ఆ పందిరి కింద పుట్టాను నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాటు తాత మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు నాజర్ అని పిలవాలని ఆయన ఆశ మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని పొన్నెకళ్ళు పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చిరాని మాటలతో హా అదిగో లేడీ పరిగెడుతోంది లేడీ బోయరా హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడినట గేదె దున్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సులుపు లేకుండా కష్టపడేవారు మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడము మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది నాకు బడిలో వేసే వయసు వచ్చింది ఎలాగో శ్రమపడి కొత్తలాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావల గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకుని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయన ఇంకా వండలేదు సాయంకాలం పంతులు గారిని అడిగి పెందల కడరా అయ్యా అని అమ్మ పాలు పెరుగు చల్లు తాగడానికి ఇచ్చేది నేను తాగి మూతి తుడుచుకొని సజ్జజొన్నలు లేవు గాని చల్లదాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి హార్మోనిస్ట్ కాదర్ ఒకరోజు మా ఇంటికొచ్చి మస్తాన్ గారు మన కుర్రోడు మంచి తెలివి కలవాడు శృతి లయ గానం మంచి కంఠం గలవాడు నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు మా నాన్న సరేనన్నాడు గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదుస్తూ శృతి గుక్క నేర్పించేవాడు ఏడవడము నవ్వడం కోపంగా మాట్లాడడం చూడడం మూతి ముడవడం కళ్ళు రమ్మడం లాంటివి నేర్పేవాడు కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు పాఠశాల వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే చిన్ననాటిక ఆడాము నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడువు నటుడవు అవుతావని 5 రూపాయలు పుస్తకము పెన్సిలు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది నాజర్ జీవిత విశేషాలు షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నగల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు నాజర్ తండ్రి షేక్ మస్తాన్ తల్లి బీనాబీ తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు పదాలు అర్థాలు ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంతా దినచర్య ప్రతిరోజు చేసే పనులు గురుదక్షిణ గురువులకిచ్చే కానుక వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక గుంజ రాట పామరులు చదువుకోనివారు కవి పరిచయం షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా
అంగడాల రమణమూర్తి అక్షీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.